పడుతుంది నాకు తెలిసి రెండు మూడు ఏళ్ళు కూడా పట్టచ్చు రెండు మూడు ఏళ్ళ ఇదేం తమాషా కాదు నేను నా స్నేహితులకి మాట ఇచ్చాను త్వరగా కానివ్వు నువ్వేం మాట్లాడుతున్నావు మన దగ్గర అంత డబ్బు లేదు బిజనరీ నీకు నేను చెప్పేది అర్థం కాదా నా చిన్ననాటి మిత్రుడు యమాడా సొంతంగా ఓ కంపెనీ మొదలు పెట్టాడట నాతో సంతోషంగా చెప్పాడు సొంత వ్యాపారం చేయడం చాలా కష్టం కదండి అందుకే నన్ను తన కంపెనీలో కొన్ని షేర్లు కొనుక్కోమన్నాడు కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదండి మన దగ్గర దాని కొనడానికి కూడా డబ్బు లేదా అదే ఏమన్నా వస్తువు అనుకున్నావా ఏమిటి ఓ కంపెనీ నడపాలంటే బోల్డ్ ఎంత డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు కోసం బోల్డ్ ఎంత మందిని ఆ కంపెనీలో చేర్చుకుంటారు అప్పుడే ఆ కంపెనీ అభివృద్ధి చెందుతుంది అర్థమైందా మంచి ఉపాయం సునియో ఇవాళ నోబితాని వదిలిపెట్టకూడదు ఏ నోబితా పరిగెత్తుకు అక్కడే ఉండు జియాన్ మిమ్మల్ని సరైన సమయంలోనే కలుసుకున్నాను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అవును మన సరదాగా గడపడానికి జన్నత్ ని సృష్టిద్దాం ఇదెంతో పెద్ద పని అందుకే మేమిద్దరం మాత్రం చేయలేకపోతున్నాం మీ సహాయం కావాలి ఈ విషయంలో మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను అసలు మేము ఎలా సహకరించాలో చెప్పు రాజ్యానికి కావాల్సిన పెట్టుబడులు మీరు కొనాలి దీని విలువను బట్టి మీరు ఎంత ఖర్చు పెడతారో చెప్పండి ఇలా చూడండి ఒక పెట్టుబడికి 100 రూపాయలు పెట్టుబడులతో రాజ్యాన్ని సృష్టించడమా నేనిది ఎప్పుడూ వినలేదు ఈ ఆలోచన నాదే అది సరే గాని షిజుకా నువ్వు ఎన్ని పెట్టుబడులు కొంటావు నేనా ఇప్పుడు నా దగ్గర పాకెట్ మనీ లేదు నేను ఒక్కటి మాత్రం కొంటాను నీకు ఒకటి చాలన్నమాట నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయి సగం పెట్టుబడే కొంటాను ఏంటలాగా ఏంటి జియాన్ నువ్వు ఇలా ఉన్నావు నాకు 300 పెట్టుబడులు కావాలి అంటే నేను 30,000 రూపాయలు కొనుక్కుంటాను సార్ మీదే పెద్ద మొత్తం దీని మీద కూర్చోండి ఇదిగో జ్యూస్ తీసుకోండి మీకు ధన్యవాదాలు నేను భవిష్యత్తుకు వెళ్లి అన్నిటినీ కొనుక్కొస్తాను మీరు కూడా మా రాజ్యానికి రావచ్చు మళ్ళీ సరదాగా గడపచ్చు ఏమంటావు నోబిత సరే నేను వెళ్ళొస్తా వెళ్ళిరా చాలా బాగుంది నేను మేఘాల మీద ఉన్నానంటే నమ్మలేకపోతున్నాను కొండ అడవి చెరువు అన్ని ఇక్కడ ఉన్నాయి అదిగో షిజుకా గీసినట్టే కోట నిర్మాణం జరుగుతోంది అధికారులు పహారా కాస్తున్నారు జాగ్రత్త బందోబస్తు విషయంలో ఈ మధ్య అధికారులంతా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఏనుగుదంతం ఖరీదు పెంచొచ్చు అమ్మో ఏనుగులు నోబితా అరే అమ్మా ఈ రోజు మేమందరం కలిసి నా గదిలో చదువుకుంటాం సార్